నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మాస్టర్ స్ట్రోక్స్ యాప్లో ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, ఎట్లా సైన్ ఇన్ కావాలి అనే దాని గురించి ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బిట్ టు బిట్ ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామందికి దీని గురించి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో, ఖచ్చితంగా చూడండి. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీలో ఒక్కరిని అనుకోండి, అట్లనే లైక్ కొట్టండి, మీ మనసులో ఏది ఉంటుంది కామెంట్ రాయండి. వెల్కమ్ అగైన్ వ్యూవర్స్, దిస్ ఈస్ వద్ది క్రియేటివ్ థింగ్స్. ఐ విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ. మాస్టర్ స్ట్రోక్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు యాప్ కనిపిస్తుంది, చూసిరా, మాస్టర్ స్ట్రోక్స్ అని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది ఇక్కడ. మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ అని చూపిస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేస్తుందాం, లోపల ఎట్లా ఉంది ఇంటర్ఫేస్ ఏంటి అనేది. మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. న్యూ కస్టమర్కి అయితే ఇట్లా రాదు, నేను ఆల్రెడీ లాగిన్ చేసిన కాబట్టి మీకు ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు మీకు లాగౌట్ చేసి చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది చూడండి. నేను లాగౌట్ చేసిన ఇక్కడ ఎంటర్ బీపీ ఆర్ మొబైల్ నెంబర్ అని ఉంది, అది చూసిరు కదా. ఈ బీపీ నెంబర్ అనేది మీకు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు రాదు, ఓన్లీ మొబైల్ నెంబర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి బీపీ నెంబర్ అనేది నాకు చూపిస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్, అది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను చేసి చూపిస్తున్నా, చూడండి. తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్కి తీసుకుపోతుంది. ఇది నెట్వర్క్ స్లో ఉంది, కొంచెం లాగిన్ కావడానికి టైం పడుతుంది, కొన్నిసార్లు తొందరగా అయిపోతుంది, ఇప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది కదా, ఇక్కడ మీకు బీపీ నెంబర్ అని కనిపిస్తుంది, చూసారా. ఈ బీపీ నెంబర్ అనేది ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫస్ట్ టైం సైన్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం రాదు. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి రిజిస్టర్తో, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితేనే ఇక్కడ బీపీ నెంబర్ అని కనిపిస్తుంది. అప్పుడే మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకునేది ఉంటుంది. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు నేను ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద లాంగ్వేజెస్ వస్తాయి. ఈ యాప్ ఏ లాంగ్వేజ్ మీద రన్ అవ్వాలనేది దీని పర్పస్. మీకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, హిందీ అంటే హిందీ పెట్టుకోవచ్చు, తెలుగు పెట్టుకోవచ్చు. ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కన్నడ, మరాఠీ, సంథింగ్, మీకు ఏది కావాలంటే దాన్ని మీరు ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, ఇది చదివి మీరు దాన్ని అగ్రి మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు సైన్ ఇన్ అయినా కాబట్టి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం పెయింట్ డబ్బాలో టోకెన్స్ వస్తాయి కదా, వాటిని ఎట్లా స్కాన్ చేసుకోవాలి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఇక్కడ మనకు ఒక స్కాన్ కోడ్ పెట్టినాం కదా, ఆటోమేటిక్ స్కాన్ అయిపోయింది. దీన్ని నేను ఇంతకుముందే స్కాన్ చేసిన కాబట్టి ఇక్కడ దిస్ బార్ కోడ్ యాజ్ ఆల్రెడీ బీన్ స్కాన్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, దీన్ని డన్ కొట్టి. నా దగ్గర ఇంకొకటి ఉంది, అది కూడా స్కాన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇది కూడా ఆల్రెడీ నేను చేసిన కాబట్టి సేమ్ ఎర్రర్ చూపిస్తుంది, డన్ క్లిక్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు ఇంకొకటి గమనించాలి, ఇక్కడ మనకు డబ్బులో వచ్చే టోకెన్స్ని స్కాన్ చేస్తేనేమో మనకు డబ్బులు వస్తాయి. మనం పెయింట్ డబ్బా మీద ఒక స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తేనేమో మనకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ని మనం ఎట్లా రిడీమ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం ఇందులో యాప్లో చూపిస్తా, చూద్దాం రండి. సేమ్ ఇక్కడ టోకెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మై అకౌంట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ డీఫాల్ట్ అకౌంటు నాది ఉంది, నా పేరు నాది ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి,
డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అకౌంట్ అని ఉంది కదా, ఇది ఫస్ట్ టైం సైన్ ఇన్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్ ఉండదు. ఓన్లీ పేటిఎం ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా పేటిఎం, నా పేటిఎం ఐడి కూడా నేను ఫస్ట్ యాడ్ చేసి నేను స్కాన్ చేసిన డబ్బులు అందులోకి రిడీమ్ చేసుకునేవాడిని. ఇప్పుడు నాకు బ్యాంకు రిజిస్టర్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్యాంకు రిజిస్టర్ అని మీకు చూపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ మై స్కాన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఈ స్కాన్స్ అనేటివన్నీ ఏంటివంటే, ఇక్కడ 10 liters 10 rupees అని కనిపిస్తుంది కదా, ఇవి మనము టోకెన్స్ని స్కాన్ చేసిన రూపీస్. ఇది తర్వాత వీటిని మై రిడీమ్షన్ అంటే మనం ఎట్లా రిడీమ్షన్ చేసుకోవాలి అనేది ఇప్పటిదాకా మీకు చూపించిన కదా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని. నేను పొద్దున్నే 70 rupees రిడీమ్ చేసిన, అయితే ఇది ఒక వన్ వీక్ వర్కింగ్ డేస్ పడుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఐడి కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైము పేటిఎంకి రిడీమ్ చేద్దామని ట్రై చేసిన, కాకపోతే ఈ 70 rupees అనేది రిడీమ్ కాదు, 100 లేదంటే 200 500 1000 ఇట్లా ఉన్న అమౌంట్ మాత్రమే మీకు రిడీమ్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇప్పుడు బ్యాక్ పోదాం. ఈ పాస్ట్ డేటా అంటే మన హిస్టరీ ఏమైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. దీన్ని బ్యాక్ చేద్దాం. చూసిరు కదా ఇది. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, ఈ 3 dots మీద క్లిక్ చేసి చూద్దాం లోపల యాప్ ఎట్లా ఉంటుంది అనేది. మీకు ఇదంతా నేను క్లియర్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఈ యాప్ గురించి తెలుసు కానీ దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది తెలియదు. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అందుకోసమే క్లియర్గా ప్రతిదీ ఇన్డెప్త్ రివ్యూ చేస్తున్నా. ఖచ్చితంగా ఇది పెయింటర్స్కి చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ మనము, ఇక్కడ నా పేరు కనిపిస్తుంది, ఇక్కడ నా బీపీ నెంబర్ కనిపిస్తుంది, నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ మనము డీపీ ఉంటుంది. అప్లోడ్ మనం ఏదైనా ఫోటో అక్కడ పెట్టుకోవచ్చు, మన ఫోటో కానీ లేకపోతే మనం విజిటింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి బ్లూ ప్లస్ అని ఉంది కదా, దీని గురించి నేను ముందు మాట్లాడితే దాన్ని అబ్జర్వ్ చేస్తుండీ. ఇప్పుడు మై వర్క్ అని ఉంది కదా, ఈ మై వర్క్ మీద క్లిక్ చేద్దాం. నేను ఒక సైట్కి కొటేషన్ ఇచ్చిన, ఆ సైట్ ఐడి అనేది అక్కడ మెన్షన్ అవుతుంది, కస్టమర్ నేము ఏ డేట్లో చెప్పినాము అనేది అక్కడ ఉంటుంది. మనం ఆ సైట్కి సంబంధించిన ఫొటోస్ కూడా మనం ఇక అప్లై చేసుకోవచ్చు. అవే ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మై వర్క్ అంటే నా వర్క్ ఇక్కడ నడుస్తుంది ఏంటిది అనేది మొత్తం మనం యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పిన కదా బ్లూ ప్లస్ అని, ఆ బ్లూ ప్లస్, సిల్వర్, గోల్డ్ ఇవి మెంబర్స్ అన్నట్టు. బ్లూ ప్లస్ మెంబర్, సిల్వర్ మెంబర్, గోల్డ్ మెంబర్ అని అందులో ఉంటాయి. గోల్డ్ అంటే టాప్ అన్నట్టు, సిల్వర్ మిడిల్, బ్లూ ప్లస్ అంటే స్టార్టింగ్ అన్నట్టు. నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా చాలామంది సీనియర్స్ అయితే గోల్డ్ మెంబర్గా కూడా ఉంటుంది. ఇది దానికి సంబంధించింది. ఇది ఇక్కడ దాన్ని ఎట్లా ఎట్లా వాడాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంది, మన స్క్రీన్ మీద చూడవచ్చు. తర్వాత యాక్టివేట్ గిఫ్ట్ కార్డ్, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో దీని గురించి ఒక వీడియో చేసిన, ఆ వీడియో మనకి ఇక్కడ కార్డ్స్లో ఇస్తా లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఆ గిఫ్ట్ కార్డు అదే డెబిట్ కార్డ్ అన్నట్టు, అది మనకు కొరియర్ రూపంలో వస్తుంది. ఆ కొరియర్ రూపంలో వచ్చినప్పుడు ఆ కార్డును మనం యాక్టివేట్ చేసుకోవాలి. అదంతా ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలనేది వీడియోలో ఉంటుంది, మీరు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, అక్కడికి వెళ్ళి చూడండి. తర్వాత హెల్ప్ అంటే ఏషియన్ పెయింట్స్ కస్టమర్ సపోర్ట్, ఇది వాళ్ళ కస్టమర్ నెంబర్ ఉంటుంది లేదంటే ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. మనకు పాయింట్స్ రిడీమ్ కాకపోతే, స్కాన్ కాకపోతే వీళ్ళకి కాల్ చేసి మనం ప్రాబ్లం చెప్తే వాళ్ళు సొల్యూషన్ మనకు చెప్తారు. ఇది టోటల్గా యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇది వ్యూవర్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు లైవ్లో చూపించిన. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క పెయింటర్కి అవసరమవుతుంది, ఖచ్చితంగా చూడండి. మేము పెయింటర్ కాదనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేసేయండి, పెయింటర్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి, తెలుసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.